కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు అనుగుణంగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలని, సాయంత్రం 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కోవిడ్ కేసులు పెరిగిన ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. తాడేపల్లి మండలంలో ఉండవల్లి సెంటర్, కొంచనపల్లి, ఇప్పటం, మహానాడు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, Max 9 న్యూస్. ఏదైతే ఈ కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలి ఏంటి అనే విషయం మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. దీంట్లో ముఖ్యంగా మనకి జిల్లాలో ప్రతిరోజు కలెక్టర్ వారి కార్యాలయం నుంచి ఒక బులెటిన్ విడుదలవుతుంది కోవిడ్ మీద. ఆ బులెటిన్లో ఉన్న వివరాలు ఏంటంటే 3 ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అంటే ప్రతి మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, దాంట్లో ఉన్న ప్రాంతాలను బట్టి 3 ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఆ 3 ప్రాంతాలు ముఖ్యంగా ఆకుపచ్చ ప్రాంతము, పసుపు పచ్చ ప్రాంతము, ఎరుపు ప్రాంతం. ఈ 3 ప్రాంతాలు విభజన వర్గీకరణ ఎలా జరిగిందంటే 0 నుంచి 5% వరకు పాజిటివ్ రేట్ ఉంటే అది ఆకుపచ్చ ప్రాంతంగాను, 5 నుంచి 10 వరకు పాజిటివిటీ రేట్ ఉంటే దాన్ని పసుపు పచ్చ ప్రాంతంగాను, 10 కన్నా ఎక్కువగా పాజిటివ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఎరుపు ప్రాంతంగాను గుర్తిస్తూ ప్రతిరోజు మనకి ఒక బులెటిన్ విడుదల చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆకుపచ్చ ప్రాంతంలో ఎలాంటి నిబంధనలు మనం పాటించాలి, పసుపుపచ్చ ప్రాంతంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి, అదేవిధంగా ఎరుపు ప్రాంతంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే విషయం మీద కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఆకుపచ్చ ప్రాంతానికి సంబంధించి జనసంచారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జనసంచారం ఉండాలి. సాయంత్రం 6 గంటల తర్వాత జనసంచారాన్ని నియంత్రించాలి. అంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండటం కానీ ఎలాంటివి లేకుండా వాళ్ళ ప్రత్యేకతన ఇళ్ళకు పంపించే విధంగా ఆ స్థానిక సంస్థల యొక్క సిబ్బంది, మిగిలిన రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా కృషి చేయాలని తెలియజేయడం జరిగింది. దీంట్లో భాగంగానే తాడేపల్లికి సంబంధించి మనము ప్రస్తుతం ఆకుపచ్చ ప్రాంతంలో మనం ఉన్నాం. దీనికి సంబంధించి మనము ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అన్ని కార్యకలాపాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాటిస్తూ, సాయంత్రం 6 నుంచి 10 వరకు జనసంచారాన్ని నియంత్రిస్తూ, సాయంత్రం 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు మనం పాటించాల్సి ఉంటుంది. కనుక తాడేపల్లి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలు ఏదైతే తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో భాగమై ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని మేము ప్రజల్ని ఈ పాత్రికేయ సమావేశం ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే కోవిడ్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. అది ఒక కంటికి కనిపించని సూక్ష్మజీవి. అది ఎలా వ్యాప్తి చెందుతుంది, దాని యొక్క పరివసనాలు ఎలా ఉన్నాయని ఇప్పటికే చాలా కుటుంబాల వారు దాని బారిన పడి అనుభవించున్నాం. కనుక మనం తాడేపల్లి పిహెచ్సి నుంచి కూడా డాక్టర్ కిరణ్ కుమార్ గారు కూడా మనకి ఇక్కడ హాజరై ఉన్నారు.